నేను పుట్టి పెరిగిన మా కూనిపేటకి ఉపయోగపడాలనే నేను మన పేటలో రేడియో ప్రారంభించాలనుకున్నాను. మెల్లమెల్లగా కావాల్సిన వస్తువులన్నీ పోగు చేసి మీ అందరి సాయంతో ఈరోజు గల్లీ ఎఫ్ఎం ప్రారంభించాను. నా చిన్నప్పుడు ఓ అన్నం చూసి అడిగాను, మనం ఎందుకన్నా ఈ పేటలో పుట్టాం, ఎందుకన్నా ఇంత కష్టపడాలి, ఇందులోంచి మనం ఎప్పుడు బయటపడతామని. దానికి అన్న ఏమన్నారో తెలుసా, పరిస్థితులకు తగ్గట్టు నువ్వు మారకు, నీకు తగ్గట్టు పరిస్థితుల్ని మార్చు అని మా అన్న అన్నారు. అది ఇంకెవరో కాదు మన కాశీ అన్నే. నేను అన్నాను చెప్పరా? అవునన్నా, నువ్వేగా అన్నావు. మీ వాడు ఐస్ పెడుతున్నాడు రా. అట్టదేం లేదన్నా, ఆడికి ఎప్పుడు నీ మీద రెస్పెక్టే. సరే చదువు. అలా చెప్పడంతో ఆగిపోకుండా ఆయనకి తగ్గట్టు ఈ పేటలోని పరిస్థితుల్నే మార్చేశారు. ఇప్పుడు మనందరికీ కింగ్ గా ఉన్నారు. సో అన్న రేంజ్ కి ఈ పేటలో అందరు. అన్నా ముద్దులాడుతున్నావా? నా పేరు చెప్పి మామూలు తీసుకున్నాడు, నోరుండకూడదు ఆడికి, గుద్దు మూతి మీద. నువ్వు చదవరా. అన్న రేంజ్ కి ఈ పేటలో అందరినీ మెప్పించలేకపోయినా నా వల్ల గల్లీ ద్వారా మీ అందరినీ మెప్పిస్తాను. ఈ గల్లీ ఎఫ్ఎం మిమ్మల్ని తప్పకుండా సంతోషపరుస్తుంది. అదేనా, మన గల్లీలో మీరు రేడియో ప్రారంభించడానికి మాత్రం పర్మిషన్ ఇస్తే చాలన్నా. ఈ పేటలో చిన్న చిన్న పిల్లలందరూ 10,000 15,000 సంపాదిస్తున్నారు. నీ కొడుకు ఎంత సంపాదించడరా? 2 లక్షలు అన్నా. విన్నావా? 2 మాసాలే సరెండర్ అయ్యాడు, లచ్చల్లో సంపాదిస్తున్నాడు. బతుకు తీరు చూసుకోరా, నువ్వు బడి తీరా. అన్నా అన్నా, 6 మాసాలు కష్టపడి అన్ని రెడీ చేశానన్నా, ప్లీజ్ అన్నా. ఎక్కడా బండి? ఓకే చెప్తే. నీ మొగుడిని కొంగుకు ముడేసుకుంటావా ఏంటి? పంపించు అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా సరే వద్దన్నా, ఓ 10 రోజులు అన్నా, 10 రోజులు టైం ఇవ్వన్నా, నీకు నచ్చకపోతే ఆపేస్తానన్నా. సరే పోరా, స్టార్ట్ చేసుకో. థ్యాంక్స్ అన్నా. నన్నా రిబ్బన్ కట్ చేసి చెప్తా. ఇదేంటిది రిబ్బన్ అని చెప్పి రాడ్ పెట్టేవేటి? మన ఏరియాలోనే ఫేమస్ వెల్డర్వి, నీకు రిబ్బన్ పెడితే బాగుంటుందా చెప్పు. కట్ చేసి చెప్తా, మన స్టైల్లో కట్ చేయి. పోమా, ఇప్పుడు చూడు నిప్పు రౌలు ఎలా చెదురుతాయో. మా డ్రామా, నీకు ఇవన్నీ నచ్చవని నాకు తెలుసు, కానీ నన్ను కన్నావుగా, దాన్ని ఆన్ చేసి ప్రారంభించు. ఇదే కదా? అదే, సల్లగా ఉండు. థ్యాంక్ యూ. కూనిపేటలో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం మరియు ఆయుధ పూజ శుభాకాంక్షలు. నేను మీ జ్ఞానశేఖర్ని, ఇది గల్లీ ఎఫ్ఎం 90.8. జ్ఞానంతో మాట్లాడదాం. ఒరేయ్ కుమారో, ఇనపడుతుందా? ఇనపడుతుంది. మీ అందరికీ బాగా తెలుసు కదా, మన సదాశివయ్య గారికి 88 ఏళ్ళు అవుతోంది. ఈ మైక్ లో మాట్లాడండి. మన పేట కూనీలపేట కాదు, దీని అసలైన పేరు కూలీలపేట. తెల్లదొరలున్నప్పుడు కట్టడాలు కట్టడానికి ఇక్కడి నుంచే కూలీలు తీసుకెళ్లేవారు. హార్బర్ ని, రైల్వే స్టేషన్ ని అన్నింటినీ మన వాళ్లే కట్టారు. ఇదిగో గంట అక్కడ ఉంది. ఆ గంటని మేస్త్రి కొడతాడు. తెల్లారి కట్ట ఆ గంట శబ్దం వినగానే అందరం పొలోమని కూలికి పోయేవాళ్ళం. ఇప్పుడు నా చేత ఆ గంట కొట్టించగానే నాకు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. సదాశివయ్య గారు వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆయన చెప్పినట్టు ఇదేమన్నా మామూలు పేట? ఇక్కడ పెయింటర్ మురళి, కార్పెంటర్ గోపాలు, ఎలక్ట్రీషియన్ సలీము, ప్లంబర్ చార్లెస్, చేపల లక్ష్మమ్మ, ఇలా అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పేటని కూనిపేట అని పిలుస్తున్నారు. అయినా అవతల ఏరియా వాళ్ళకి ఏంటి అంత పొగరు? ఒకటి కూలోళ్ల పేట అని పిలు, లేదా కాసన్న పేట అని పిలు. అదేంట్రా కూనిపేట? ఈ లోకంలో దారుణమైన విషయాలు రెండు. ఒకటి అజ్ఞానంలో ఉండడం, రెండోది ఆ జ్ఞానం లేకుండా ఉండడం. అదర్థమయ్యేలా చేయడానికి, వీళ్ళందరి కష్టాన్ని గౌరవించేలా ఈ రేడియోని నేను ఆయుధంగా వాడుకోబోతున్నాను. అందుకే ఆయుధ పూజ అయిన ఈ రోజు ఈ ఎఫ్ఎం ని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఎవరైనా వారి సమస్యలను చెప్పొచ్చు, దానికి ఎవరైనా పరిష్కారాన్ని ఇవ్వచ్చు. మీకు వంతెనగా ఉండబోయేదే మన ఈ గల్లీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడదాం. జ్ఞానంతో మాట్లాడదాం. దయచేసి ఈ రోజు మన గల్లీ ఎఫ్ఎం ని మ్యూజికల్ గా స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే, మన ఏరియాలో ఫేమస్ అయిన సింగమలై కళా బృందం. ఆ గర్ల్స్ ఇప్పుడు మన కోసం ఇక్కడికి వచ్చి మన మ్యూజిక్ ని స్టార్ట్ చేయబోతున్నారు. నిజం నిప్పు లాంటిది, చూస్తూనే ఉండండి. ఒక చిన్న విరామం తర్వాత ఏంటి టాపిక్? పోయిన ఏడాది 6 అమ్మాయిలు పెళ్లి కొడుకు లచ్చలేదని పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయారట. వాళ్ళు చేసింది కరెక్టా తప్ప అని పంచాయతీ. అది కాదు నాన్న, ఆ 6 అమ్మాయిలకి 1 సంవత్సరమైనా ఇంకా పెళ్లి అవ్వలేదంట. కానీ ఆ అమ్మాయిలు వద్దన్న 6 అబ్బాయిలకి పెళ్లి అయిపోయిందంట. అదే నాన్న ట్విస్ట్. ఎప్పుడు చూడవు కదరా. నిజమే కానీ సూపర్ అమ్మాయి, సూపర్ స్పీచ్. ఇప్పుడు వస్తుంది చూడు,
ఏ స్పీచ్ రా నమస్కారం నా పేరు మృణాల్ని అంతే నానా ఆ నమస్కారంలో ఓ ఇది ఉంది నాన్న ఏంటది అంటే ఎలా చెప్పను ఇప్పుడు వేస్తారు నువ్వే చూడు పురుషాధిక్యం పూర్తిగా అంతరించిపోయిన ఈ సమాజంలో ఆ పురుషులు ఇచ్చిన స్వతంత్రాన్ని ఈ మహిళలు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటున్నారా అంటే అవును అని వేధింపులకు గురైన స్త్రీ తీసిన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఏమండి ముందు ఒక విషయం అర్థం చేసుకోండి ఏదో స్వతంత్రం ఉందని మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళకి స్వతంత్రం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి చీటికి మాటికి ఆడవాళ్ళు మగాళ్ళు అంటున్నారు మీరు దమ్ము కొడుతున్నారు మందు కొడుతున్నారు అదే విధంగా మేము దమ్ము కొడతాం మందు కొడతాం మీరు క్యాజువల్ గా యూజ్ చేసే తిట్లు బూతులు కూడా అమ్మా అక్క అంటూ మా ఆడవాళ్ళను ఉద్దేశించగా తిడుతుంటారు అలాగే మమ్మల్ని మగాళ్ళని తిట్టమంటారా విన్నా మీరు పెళ్ళ ఉండగా జాలీగా ఇంకో ఆడదంతా కులుకుతున్నారే మేము అలాగే తిరుగుతాం ఓ ఆడది ఆ రాత్రి ఎవరి పక్కలో పడుకోవాలో తనే నిర్ణయించాలి ఓ మగాడు చేసేవన్నీ ఆడదే చేస్తుందట ఒసే అది మాట్లాడిందేది బొరకెక్కించుకోకు మర్చిపో ఛీ బలిసి బరితెగించి మాట్లాడుతోంది నాన్నా బట్ ఆ నమస్కారంలో ఇది ఉంది నాన్నా బయట జరిగే గొడవ చూసావా నువ్వు అప్పుడే వెళ్ళిపోతానన్నా ఇంకా ఇక్కడే ఉన్నా నా కజిన్ వస్తున్నాడు రాగానే వెళ్ళిపోతాను మైక్ ఇచ్చారని ఏవైనా మాట్లాడచ్చా ఆడదంటే అనుకోవద్దు దమ్ము కొడతాను మందు కొడతాను అంటూ నీ హాస్టల్ ముందు ఎంత జనం ఉన్నారో తెలుసా నువ్వు బయటకు వస్తే నీ పరువు తీసి పారేస్తారు పూర్ణ నీ కొడుకు పేట చుట్టూ ఉన్న ఇళ్లకు కూడా వినిపించేలాగానే రేడియో సెట్ చేశాడు అయ్యా రేడియో కొంచెం వినిపించేలా అట్టండి అయ్యా అవును పూర్ణ నీ కొడుకు రేడియో మొదలు పెట్టింది నీకు ఇష్టం లేదు కదా మరి ఎందుకు వింటున్నావు ఆడు నా గురించి మాట్లాడతాడట ఏం పెద్దగా మాట్లాడతాడు తిడతాడు ఎప్పట్లాగే ఏం తిడతాడో ఎందామని పూర్ణ అమ్మా కిందకి వెళ్ళి లగేజ్ తీసుకురా పూర్ణక టీవీలో చూసావా తన కుటుంబం సమాజం బాగుండాలని కోరుకుంటుంది ఒక మహిళ ఆఫ్ చేయ ముందు ఆఫ్ చేయకండి వెళ్ళి అంట్లతో ఉంటూ కొవ్వొత్తులా కరిగిపోతుంది ఆ మహిళా మాణిక్యం త్యాగానికి ప్రతిరూపం మగుటం లేని మహారాణి ఎవరు మా అమ్మ పేరు పూర్ణమ్మ ఆవిడ మాట్లాడొచ్చు మహిళా స్వతంత్రం గురించి ఇంగ్లీష్ ఇది మన పూర్ణ కొడుకు జ్ఞానం వాళ్ళ పేటలో ఏదో కమ్యూనిటీ రేడియో అని కొత్తగా మొదలు పెట్టాడు రోజు ఈడితో పెద్ద గోలైపోయిందమ్మా ఎరే ఉద్యోగం వెతుక్కోమని ఎంత మొత్తుకున్నా మాట పూర్ణక వెళ్ళి ఐస్ వాటర్ తీసుకురా మా అమ్మ గురించి నీకు తెలియదు ఆవిడ చాలా మెత్తనైంది మృదువైంది సాఫ్ట్ అయింది నన్ను తిట్టాలన్నా కూడా పొరా అని ఎప్పుడు తిట్టదు పొరా అని సాఫ్ట్ గానే తిడుతుంది అలాంటి మా అమ్మ నిన్న మృణాల్ని మాట్లాడిన మాటలు విని తిట్టింది చూడు ఆ బూతులో రెండు నాకే కొత్తరా ఇలా ఏమి తెలియకుండా నోటుకొచ్చినట్టు మహిళా స్వతంత్రం మహిళా స్వతంత్రం అంటున్నావే నువ్వు నీ మొహం ఇంకెప్పుడైనా మాట్లాడేవో నువ్వు చూసావా టీవీలో బాగుంటుందా సూపర్ ఉంటుంది మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి మా వాడి ఫోన్ నెంబర్ 7279333 9 కాన్ఫిడెంట్ గా కాల్ చేయండి నోటుకొచ్చినట్టు తిట్టండి మాట్లాడేది మీ ఆర్జే జ్ఞానం ఇది మీ గలీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడండి ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్ నమస్కారం జ్ఞానంతో మాట్లాడుతున్నారు నేను జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను నువ్వే జ్ఞానం లేక మాట్లాడుతున్నావు రాను రాను మన ఏరియా అమ్మాయిలకి హ్యూమర్ సెన్స్ చాలా ఎక్కువైపోయింది అమ్మాయిలు చెప్పండి మీ పేరు మృణాలిని దానికి ఎలా వినిపించింది ఆశ్చర్యంగా ఉందబ్బా అమ్మో మీ అభిప్రాయాన్ని చెప్పండి మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంటే ఏదో మాకు తోచింది సమాజానికి చెప్దామని అబ్బే మా దగ్గర టూ వీలర్ కి లైసెన్స్ లేదు నీకు రేడియోలో మాట్లాడడానికి రైట్స్ లేవు అందులో నా గురించి తప్పగా మాట్లాడతావా ఇది ఒక రేడియో దీన్ని వినడానికి ఒక గుంపు ఒకటి సిగ్గులేదు చిల్డ్రన్స్ టూ డేస్ లీవ్ కాసి
ఏంటి కాశీ, ఏంటిదా ఫుడ్ ఇన్స్పెక్టర్ విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావని మా వాడిని చెప్పారు, నేను నమ్మలేదు. నేను ఇన్వాల్వ్ అయ్యానని నీకు తెలియదు కదా. నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని తెలిసే జోక్యం చేసుకున్నాను. ఎన్నాళ్ళని నీరాజ్యమే సాగుతే నేను పెద్ద నుంచికి రావద్దా? అందుకే ఈ ఆఫీసర్ విషయంలో నేను దిగాను. అదా మ్యాటర్. సర్లే చూసుకుందాం. మేము చూస్తాం. భాస్కర్ అన్నా, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఎక్కడైనా లేపేయచ్చు, దానికి కృష్ణమూర్తి చాలు. కానీ ఆ నా దాసుగడి ఏరియాలకు దూరి మరీ లేపేయాలి. ఆ దాసుగడికి బుద్ధి చెప్పాలి. దానికి నీలాంటి యూతే కరెక్ట్. నువ్వు భయపడకుండా చేస్తావా? నా ప్రాణం పెట్టి చేస్తానా? ఇట్రా అన్నా, రేపే కానీ. సరేనా. రే భాస్కర్, ఏంట్రా ఏరియాలో కుర్రాళ్ళంతా హడావుడిగా ఉన్నారు, ఏంటి మ్యాటర్? కూర్చో, చెప్తా. ఏంటి? అన్నే పిలిచి పనిచ్చాడు. పా, ఏ స్కెచ్ తెలుసా? 20 మంది వెళ్తున్నాం, సాల్తీ లేపుతున్నాం, ఎస్కేప్ అవుతున్నాం. ఆ తర్వాత ముగ్గురిని సరెండర్ అవ్వమంటాం. సరెండర్ అవ్వబోయేది ఎవరు మావా? అంతా మన కుర్రాళ్ళే. ఎవరు? లోకి, వెంకటేష్, వాళ్ళు స్కూల్ పిల్లలు కదరా. ఏ, ఎప్పుడు నా ఎంటబడి ఎప్పుడు వెళతా ఎప్పుడు వెళతా అని అడుగుతున్నారు, నువ్వు అక్కడివి. వాళ్ళకి సరెండర్ అవ్వాలని తెలుసా? ఇవన్నీ చెప్తారా? నైస్ గా తీసుకెళ్లి సెపరేట్లో చెప్తే పోయే. నీకేం తెలుసు మా ప్లాన్ గురించి దొబ్బుతున్నావు? రా, మన కుర్రాళ్ళని కలిసి రేపు అసెంబ్లీ టైం చెప్పొద్దాం. రే, ఫుల్ మందులో ఉన్నావు, ఇక్కడ కూర్చో. వాళ్ళు ఎప్పుడు మా ఇంటి వెనకాలే ఉంటారు, నేను వెళ్ళి చెప్తానులే. రే, లోకి, వెంకటేష్, గుణ, ఇట్రండి. ఏందన్నా మ్యాటర్? కాసన్న దగ్గర పనిలో చేరాలని చెప్పారంట అన్నా. దానికోసమే వెయిటింగ్ అన్నా. అయితే రేపు వచ్చేయండి. అందరూ వినండి, ఇంతవరకు మనం క్రికెట్ కామెంటరీ విన్నాం, ఫుట్బాల్ కామెంటరీ విన్నాం, కబడ్డీ కామెంటరీ విన్నాం, అన్ని లైవ్ గా విన్నాం. కానీ ఫస్ట్ టైం మనం ఓ కొట్లాటని లైవ్ గా వినబోతున్నాం. అది మన గల్లీ ఎఫ్ఎం ద్వారా. మన కాశీ అన్న దగ్గర పనిచేసే మన బుజ్జిగాడు భాస్కర్, సురేష్, మణి, మైకల్, బాలు, వీళ్ళంతా ఎలా రెచ్చిపోయి ఒక కూని చేస్తారనేది, అంతేకాకుండా మనోళ్ళకి ఏం జరుగుతుందనేది ఈ రోజు మనం లైవ్ గా తెలుసుకుందాం. మన కుర్రాళ్ళు ఇక్కడ ఒక్కడిని లేపేయడానికే మనోళ్ళు ఇంతమంది వచ్చారు. సో ఇక్కడ సీన్ సింపుల్ గా అయిపోయింది. అయిపోయిందా? అయితే వెంటనే వచ్చేస్తావు. నేను కాసేపు మాట్లాడదాం అనుకున్నా, దొబ్బింది. ఒక నిమిషం, ఒక ట్విస్ట్. ఇక్కడ అనుకోకుండా దాస్ టీం వాళ్ళు వచ్చేసారు. రెండు టీంలు సరి సమానంగా ఉన్నాయి. మనోళ్ళంతా నల్లగా భయంకరంగా ఉన్నారు, వాళ్ళు కూడా భయంకరంగా నల్లగా ఉన్నారు. మన టీంలో గుండు, వాళ్ళ టీంలోనూ గుండు. మనోళ్ళ చేతిలో కత్తులు, వాళ్ళ చేతిలోనూ కత్తులు. మనోళ్ళు కళ్ళు ఎర్ర చేశారు, వాళ్ళు పిడికిలు బిగించి పళ్ళు కొరుగుతున్నారు. అందరూ రక్త చరిత్రలో రౌడీలాగా కసితో ఉన్నారు. ఇక్కడ కాశీ టీం వర్సెస్ దాస్ టీం గ్యాంగ్ వార్ మొదలవబోతోంది. మన భాస్కర్ కత్తి తిప్పడం చూస్తుంటే ధోని హెలికాప్టర్ షాట్ వీడి దగ్గర నేర్చుకున్నాడు అనిపిస్తుంది. మన భాస్కర్ బాలే స్కోర్ చేస్తున్నాడు. మన రాజుగారి తల పుచ్చకాయలా పగిలింది. ఇక్కడ రెండు టీంలు బీభత్సంగా తలపడుతున్నాయి. ముఖ్యంగా కిరణ్ గారు రెచ్చిపోతున్నాడు. బట్ వాడు వెనక ఎవరో వస్తున్నారు. కిరణ్ గారి మాడు పగిలింది. ఇక్కడ చాలా మందికి రక్త గాయాలు అవుతున్నాయి. అరే ఉండమ్మా, కిరణ్ గారు అమ్మొచ్చింది, ఆడితే మాట్లాడాలి. కిరణ్, మీ అమ్మ లైన్ లో ఉంది. ఇదిగో సిబిల్ అయ్యో, మాట్లాడు. అమ్మా, ఏం లేదమ్మా, నువ్వు పెట్టేయమ్మా. అదయ్యా, నాకు భయం వేస్తుంది. కిరణ్ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళాడు. నీ కొడుకు వెళ్ళాడమ్మా. ప్రాణం పోయేంత వరకు కాసన్న కోసం పనిచేసేలా ఉన్నాడు. దాసన్న రంగులోకి దిగాడు. చేతి కత్తి తీసుకుని కంటపడి మనోళ్ళని నరుక్కుంటూ పోతున్నాడు. మనోళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు భాస్కర్ ఆయన చూశాడు. భాస్కర్ కి దాసన్నకి మంచి ఫైట్. భాస్కర్ సడన్ గా లైన్ కట్ అయింది. భాస్కర్ రక్తం కారుతోందిరా, పదరా వెళ్ళిపోదాం. లే, వెళ్దాం, ట్రై చేయరా. నొప్పిగా ఉందిరా. ఏంట్రా భాస్కర్? రే, చుట్టుముట్టేశారా, భయంగా ఉందిరా, ఏసేస్తారా, వెళ్ళి కొట్టరా. ఏంటి అట్లాగా ఉందా, నా కొట్టడం తెలియదురా. రే, నన్ను వదిలిపెట్టారా, లేపేస్తారా, కోపం తెచ్చుకుని కొట్టరా, కొట్టరా. రే, అయ్యో, నాకు కోపం రావట్లేదురా. రే, అయితే నీకు ఎవరంటే కాలుతుందో, ఎవరిని తలుచుకుంటే కోపం వస్తుందో, ఆయన తలుచుకుని కొట్టరా. Thank you.
రే, ఎవరిని తలుచుకుని ఇలా బాధవరా? మీ అన్న కాశీని తలుచుకునేరా? కాశీ అన్ననా? రే లోకి, ఇటండా. చూసారంట్రా, కాశీ అన్న దగ్గర పనిచేయాలని ఆశపడ్డారుగా, ఇలా నరుకుని చావడానికేనా? మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా మీకు? రే జ్ఞానం, నువ్వు నోరుమీరా, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చేసిన ఆ చెల్లికి మిమ్మల్ని సరెండర్ అవ్వమండానికి ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? రెండేళ్ల క్రితం 2 నెలల్లో బయట తీసుకొస్తారని మన సీనియర్ని సరెండర్ అవ్వమని చెప్పారు. ఈ రోజుకి వాళ్ళు లోపలే ఉన్నాడు. మట్టి చేసిన వాడిని పట్టుకోవడానికి వచ్చి పోలీసులు మన మూర్తిని పట్టుకెళ్ళిపోయారు. కాలు నరం కోసేసి ఇసురు పారేశారు. మంచం మీద పడున్నాడు. ఈ రోజుకి వాళ్ళ అమ్మే వాడికి తిండి పెడుతోంది. ఆ లిస్టులో మీరు ఉండాలా? ఉండాలా చెప్పండి. కోనీపేటలో పుడితే కొన్ని కూరలు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు తలుచుకుంటే ఏమైనా అవ్వచ్చు. డిసైడ్ చేసుకోండి మీరేం అవ్వాలని.